హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఈ వీడియోలో నేను మీకు కొండల్లో ఉంటున్న ఒక చిన్న స్మాల్ ట్రైబల్ విలేజ్ని చూపించబోతున్నాను. చూడండి, ఆ ట్రైబల్ విలేజ్కి వెళ్ళడానికి కొండ మీద ఉన్నానన్నమాట. నేను ఇప్పుడు కొండ మీద చెప్తున్నాను. ఇదంతా పెద్ద కొండ, చుట్టూరు కొండలు అన్నమాట. చూడొచ్చు ఇదంతా. సో చిన్న చాలా తక్కువ ట్రైబల్ హౌసెస్ ఉన్నాయంట, చూద్దాం ఒకసారి వాళ్ళ ట్రైబల్ లైఫ్, విలేజ్ లైఫ్, విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. దాదాపు గంట నుంచి నడుస్తున్నాను అన్నమాట ఈ ట్రైబల్ విలేజ్ చేరుకోవడానికి. ఇది ప్లెయిన్గా కనిపిస్తుంది కానీ పెద్ద కొండ, కొండ మీద నడుస్తున్నాను అన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, ఇది కొండ మీద ఉంటున్నారన్నమాట. చూడండి, ట్రైబల్ హౌసెస్ అన్నమాట. ఫ్రెండ్స్ చూడొచ్చు ఈ కొండల మీద. చూడండి, ఇల్లు అయితే ఇలా ఉన్నాయన్నమాట, టార్పాలిన్ కట్టుకొని. ఇదిగోండి, ఇక్కడ ఒక ఇల్లు ఉంది. చూడండి, ఇక్కడ ఇల్లు మాకు తెలిసి ఇది ఏంటమ్మ చేస్తున్నారు? ఇది పొయ్యా, పొయ్యి కడుతున్నారా? ఓకే ఓకే, చెప్తాను చెప్తాం అమ్మా. ఎన్ని కుటుంబాలు ఉంటున్నారు ఇక్కడ? నాలుగా. మీది ఏ తెక్కింది వస్తుందమ్మా? అంటే కొండరెడ్లా, కొండదొరలా, ఏది వస్తుంది మీది? కోందులా? కోందులు వస్తారా? ఓకే ఓకే. ఇక్కడ ఇక్కడికి వచ్చి అన్నాలు అవుతుందమ్మా? పది సంవత్సరాలు అవుతుందా? ఓకే ఓకే. ఫ్రెండ్స్ చూడొచ్చు, వీళ్ళు ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు. ఇది చిన్న ట్రైబల్ విలేజ్ అన్నమాట. వీళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. భయ్యా, ఇది అంటే ఎన్నిళ్ళు ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? నాలుగు. నాలుగా? మీరు వచ్చి అన్నాళ్ళు అవుతుంది ఇక్కడికి వచ్చి? ఏడెనిమిది సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఎంతమంది ఎక్కడ ఉండేవారు? అరకులో ఉండేవారు. ఓకే, అంటే మీది ఇది ఏది ఏది వస్తుంది అంటే కొండదొరలా, కొండరెడ్లా? ఎస్టీలే. కొండదొరలా ఏంటి, తెగేటి వస్తుంది? కోందా? కోందా. ఓకే ఓకే. సో నాలుగు కుటుంబాలు ఉంటున్నాయి. ఓకే, మరి ఇక్కడ ఏం పండిస్తున్నారు మీరు? వ్యవసాయం. అంటే ఏం చేస్తారు వ్యవసాయం? చోళ్ళా? తర్వాత ఏం లేదు, ఎక్కడ కూలి కూలి కూలికి వెళ్ళిపోవడం. అదే అదేలేండి. అయితే ఇప్పుడు ఇల్లు ఇలా కట్టుకున్నారా? అదే అదే. అంటే వర్షం వస్తే పర్లేదా? అలాగ రెండు మూడు సార్లు తడపాలకి గాలి ఎగ్గర కుట్టేసింది, తిరిగిపోయినాయి. మరి అలాగే ఉన్నాం, మరి ఏం చేద్దాం సార్? అదే అదే. వంట అయిపోయిందమ్మా? ఏం చేస్తారు వంట? ఏం చేస్తారు అమ్మా వంట? జీడిపప్పు సార్. అది చెప్పండి, పర్లేదు, చూపించండి. ఏంటి వంట ఏం చేస్తున్నారు? జీడిపప్పు చారా? జీడి తోటలు ఉన్నాయా ఇక్కడ మీకు? లేదా? కింద వాళ్ళు ఇచ్చి ఉన్నారా? ఓకే. అయితే ఇప్పుడు మరి మీకు మంచినీళ్ళు లేదు ఎలాగా? ఇటు తిరగండి, ఇటు తిరగండి. లేవండి లేవండి భయ్యా, ఒకసారి మంచినీళ్ళు ఎలాగో పోయా? మంచినీళ్ళు అంటే మనకి అల్ల కొండ మీద వస్తారు, కొద్ది చిన్న ఊట తెలుస్తున్నాయి. ఏది ఆ కొండ? అబ్బా, అక్కడ ఊట వస్తుందా? అక్కడ ఊట వస్తుంది. చిన్న పైపు పెట్టున్నాం, ఒక బాటిల్ తీసుకెళ్ళి
పక్కన రాయలు ఉన్నాయి, రాయల దగ్గర ఇలా బోర్డులు పెట్టేసి పైపులు పెట్టేసి అలా తీసుకొచ్చినాము. పైపులన్నీ నీళ్లు వస్తున్నాయి, పైపులు నీళ్లు వచ్చేస్తున్నాయి. ఓహో, ఎక్కువ గంట కాస్తే మరి నీళ్లు ఆరిపోతాయి. ఆరిపోతుంది, వర్షం పడితే చల్లగా అయితే మళ్ళీ వస్తాయి. అన్ని ఆరిపోయి ఉండేది బాగా, ఎండ అయితే మరి ఉండదు. రెండు రోజులకి వర్షం బాగా కుమ్మింది కోసం నిన్న నుండి కొద్దిగా నీళ్ళు వచ్చింది. పైన వెళ్ళికొని మళ్ళీ బోటలు అక్కడ బాగా రాయి దగ్గర పెట్టేసి అక్కడ నుండి తీసుకువస్తున్నాం. కరెంట్ అయితే ఉంది? కరెంట్ అంతా ఉంది సార్. కరెంట్ కరెంట్ వల్ల వాటర్కి కొంచెం ఇబ్బంది, వాటర్ కోసం ఇబ్బంది. మీది భాష ఏంటండి? మీది కోందు భాష అంటే ఒరియా వస్తుందా ఏంటి? ఒరియా రాదు, మా భాష వేరే ఉంటుంది. మీ భాష వేరే, కోందు భాష అది? మా భాషకి ఎవరికి తెలియదు, మా భాష వేరే వేరే ఉంటుంది. మీకు ఇక్కడ ఎలాగుందమ్మా? బాగానే ఉందా? పర్వాలేదా? ఇక్కడ మీ ఇల్లు, మీ ఇల్లు ఏది ఇక్కడ? ఇదేనా? వంట చేస్తారా మరి? చేయలేదా? బాబుకి బాగాలేదు. ఆహా, మీ అబ్బాయి? ఓకే ఓకే. ఒంట్లో బాగలేదా? ఏంటి జ్వరం? ఏంటి జ్వరం? మామూలుగా మీరు అంటే ఉదయం పూట టిఫిన్ చేసుకుంటారా? అంబలే అంబలే చేసుకుంటారా? కరెంట్ ఉందమ్మా ఇంట్లోని? ఒకసారి చూపిస్తారా ఇల్లు? చూపించి ఒకసారి పోయా. ఏది మీరు ఏంటి ఇక్కడ ఇల్లు, ఇది వంట ఇక్కడ బయట పెట్టుకున్నారా? ఏమ్మా ఇక్కడే పెట్టారు వంట? ఇదే వంట కదనమాట. ఓకే, ఇవేంటి విత్తనాలుగా? ఇది విత్తనాలు సార్. విత్తనాలు. ఈ ఇల్లు చూద్దాం. ఇదేంటి ఇది మొక్క? ఇది ఇదేంటండి మొక్క? ఇది ఏ మొక్క పేరు ఏంటిది? పేరు తెలీదా? పేరు తెలియకుండా పెంచుతున్నారు అలాగా? అదే అదే. ఒకసారి చూద్దాం అబ్బాయ్యా, ఒకసారి ఫ్రెండ్స్ చూడొచ్చు. చూడండి ఇలా మెట్లు ఉన్నాయన్నమాట. ఇదంతా మట్టి గోడలు, ఇలా తడకలు వేసేసి చూడొచ్చు మనకి లోపల తడక. కర్రలు కూడా అదే, లోపల తడక ఉండే పైన మట్టి. ఇది అన్నమాట వీళ్ళు ఇలా పెట్టుకున్నారు. లోపల సో వర్షం వస్తే కారదో భయ్య? అది కారిపోతుందా? అదే కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో లోపలగా పెట్టుకున్నాను అనమాట బట్టలు అవన్నీ. టైలరింగ్ ఎవరు చేస్తారు? వీళ్ళు చేస్తారా? ఓకే. ఏ నాటుకోడి గుడ్లు? ఓకే. ఓ ఫ్రిడ్జ్ కూడా ఉందా? బాగుంది, చిన్న సైజు ఫ్రిడ్జ్. అంతే మొత్తం నాలుగు కుటుంబాలు వాడుకుంటారా? బాగుంది. సో మొత్తం సిలిండర్ ఎంత ఉంది? మళ్ళీ పొయ్యిలు అంటే సిలిండర్ అది అత్యవసరం వాడుకుంటారు. ఈ మధ్యన చూస్తే ఒక పార్టీషన్ పెట్టుకున్నారు గోడలాగా అన్నమాట. ఓకే ఓకే, బాగుంది. ఏంటి ఇది? బియ్యం డిపోర్ వేసా? ఓకే ఓకే. సో కరెంట్ ఉండడం కొంచెం పర్వాలేదు మీకు? ఏంటి అయితే ఇప్పుడు మీకు నైట్ టైం జంతువులు ఏమి రావడం అలాగే ఉంటుందా? నైట్ టైం జంతువులు అంటే జంతువులు వస్తాయి సార్, మరి ఏం చేస్తాం? వస్తాయి? ఏ జంతువులు వస్తాయి? పుల్లి. పుల్లి వస్తుందా? పుల్లిలు సార్. అప్పుడు పందిలు ఏ టైం తిరుగుతాయి. ఇప్పుడు ఏంటి ఏంటి జంతువులు ఉంటాయి మరి రాత్రి తిరుగుతాయి. అంతే, ఒక్కొక్కటిగా కుక్కలు ఉన్నాయి, కుక్కలు సౌండ్ చేస్తే వెళ్ళిపోతాయి దగ్గర రావు అన్నమాట. ఓకే ఓకే. సో ఇక్కడ ఇవన్నీ సామాన్లు పెట్టుకున్నారు. ఇది చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదంతా ఇవన్నీ సామాన్లు పెట్టుకున్నారు అన్నమాట వీళ్ళు.
మొత్తం చూడవచ్చు అంతా. ఇది కాదు, ఈ ఇల్లు లాగా ఉంది కదా, కోళ్ళుగా గో నిచ్చెన కూడా పెట్టారుగా, నిచ్చెన కూడా పెట్టారు. కోళ్ళు ఇందులో ఉంటాయి రాత్రి అప్పుడు. క్రికెట్ ఆడుతున్నారా? ఫ్రెండ్స్ చూడొచ్చు వీళ్ళు క్రికెట్ కూడా ఆడుతున్నారు. చూడండి స్టంప్స్ పెట్టారన్నమాట నీట్గా. ఇది ఏకర్ భయ్యా? ఇది బిల్ల చెట్టా? ఓకే. ఎటుకాయలు ఎక్కడండి మీకు కాసినా? ఎటుకాయలు ఎక్కడ మీ చెట్లకు కాసినా? ఎక్కడ కాసినా? కొండ దగ్గర. ఓకే. ఇదేంటి ఇలా కట్టారు? ఇది పడుకోడానికా? నీడకి. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్. మరొక వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్.